హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఆర్ మిస్టేక్స్. సో స్టూడెంట్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నాకు కాలేజ్ ది ప్యారిస్లో అడ్మిషన్ వచ్చింది, లేదా హైస్టెక్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది అన్న, నేను ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో ఇవాళ వచ్చేసి కాలేజ్ ది ప్యారిస్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు మీకు అంత ప్రాసెస్ గురించి చెప్తాను. అసలు ఫ్రాన్స్ స్టూడెంట్ ప్రాసెస్ ఏంటి, కాలేజ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, సో అక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ ఎలా అవుతాయి, సో అవన్నీ చెప్తాను మీకు. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా. సో హ్యాండ్ రైటింగ్ నాది అంత బాగోదు, తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, సారీ. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము కాలేజ్ సెలెక్షన్. ఫస్ట్ ఇట్లా ప్రాసెస్ ఉంటుంది, నేను రెండు విధాలుగా డివైడ్ చేశాను. కాలేజ్ ఒక సైడ్, సో క్యాంపస్ ఫ్రాన్స్ వీసా ఫైలింగ్ ఒక సైడ్, టూ సైడ్స్ డివైడ్ చేశాను టాపిక్స్. సో ఫస్ట్ కాలేజ్ సెలెక్షన్, ఫస్ట్ మనం దీనికి వద్దాం, కాలేజ్ సెలెక్షన్. సో ఈ కాలేజ్ సెలెక్షన్లో మీరు కాలేజ్ చూజ్ చేసుకోవాలి. మీరు కన్సల్టెన్సీకి వెళ్ళారనుకోండి, కన్సల్టెన్సీ, సో వాళ్ళు చెప్తారు ఏంటన్నది. సో కాలేజ్ సెలెక్షన్ కన్సల్టెన్సీ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళు చూసుకుంటారు ఏ కాలేజ్ అన్నది మీరు డిసైడ్ చేసుకోండి మీ ర్యాంకింగ్ బట్టి. సో మీకు ఆఫ్ వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది సరిగ్గా చూసుకోండి. సో ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కాలేజ్. సో మీరు కూడా చూసుకోండి, రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కాలేజ్ సెలెక్షన్ ప్రాసెస్లో, సో వన్స్ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, సెకండ్ ప్రాసెస్. సో ఇంటర్వ్యూ జరిగింది కాలేజ్ వాళ్ళు. సో మీ ప్రొఫైల్ అంతా మ్యాచ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టూ రౌండ్స్ ఉండొచ్చు, వన్ రౌండ్ ఉండొచ్చు, అది డిపెండ్స్. సో జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, వై దిస్ కాలేజ్, సో వై యూ వాంట్ టు కమ్ ప్యారిస్, వై ప్యారిస్, సో ఇంకా వై దిస్ కోర్స్. సో మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో ఇలా ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగిన తర్వాత, సో అవన్నీ క్వశ్చన్ ఉంటుంది కాలేజ్ ఇంటర్వ్యూ. సో దాని తర్వాత మీకు డాక్యుమెంట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు, ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు ఫీజ్ పే చేయాల్సి వస్తుంది, రిమైనింగ్ ఫీజ్. సో వన్ ఇయర్కి అయితే 12 lakhs ఉంది మా కాలేజ్, అయితే కాలేజ్ టారెస్. సో 2 ఇయర్స్కి అయితే 18 lakhs ఉంది కోర్సు, 18 lakhs ఉంది. సో ఆ తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఇంకా మెయిన్ కండిషన్ లెటర్ ఇస్తారు, అంటే మీకు అంటే అది మెయిన్ ఆఫర్ లెటర్లో కాదు. సో జస్ట్ ఇట్లా మీరు ఇంటర్వ్యూ పాస్ అయ్యారు, మీకు అడ్మిషన్ ఉంది అని ఇస్తారు కండిషన్ ఆఫర్ లెటర్. సో మీరు ఫస్ట్ ఇయర్ ఫీజ్ పే చేస్తే మీకు మెయిన్ ఆఫర్ లెటర్ ఇస్తారు. సో మెయిన్ ఆఫర్ లెటర్, సో 1 ఇయర్కి అయితే 12 lakhs, 2 ఇయర్కి అయితే 18 lakhs. సో మీరు లోన్ తీసుకోవాలంటే, అన్న నేను అంత డబ్బులు కట్టలేనంటే మీరు లోన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ కాలేజ్ సెలెక్షన్ చేసుకోండి, కాలేజ్ ఇంటర్వ్యూలో రౌండ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ రౌండ్స్. సో మీరు దాని తర్వాత మీకు లెటర్ ఇస్తారు కన్ఫర్మ్ చేసినట్టు, తర్వాత మీరు ఫీజ్ పే చేయండి. తర్వాత మీకు ఫీజ్ పే చేసిన తర్వాత మెయిన్ లెటర్ ఇస్తారు. దాని తర్వాత అస్సలైనది ఇప్పుడు, సో ఇది అయితే ఎరేంజ్ చేసేస్తున్నా, సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండకూడదని. సో దీని తర్వాత డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ క్యాంపస్ ఫ్రాన్స్కి. సో క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అవన్నీ మీ ఒరిజినల్స్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. సో ఇంకా మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఇంకా మీ ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో మీ ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు,
అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది, వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవి ఇవి జెన్యున్ ఉండాలి. సో వీటి వల్ల ఫ్రాన్స్ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటి మీద మీ ఒక డిపెండెన్స్ ఉంటుంది. జెన్యున్ జెన్యున్గా ఉండాలి. సో ఇవి జెన్యున్గా ఉండాలి. ఓకే, ఒరిజినల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, మీ ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఒరిజినల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ది, సో మీ డిగ్రీ, ఇంకా మీ ఏవైతే ఉన్నాయో మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీ సర్టిఫికేట్స్. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ కానీ, మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో. సో మీరు కాలేజ్ 12 lakhs వచ్చేసింది అనుకోండి, సో లివింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి మీరు చూపించాలి. నేను ఓన్గా చూపించాను, నేనైతే లోన్ తీసుకోలేదు. సో లోన్ తీసుకున్న వాళ్ళకి అవసరం లేదు చూపించడం. సో మినిమం 2-3 lakhs అకౌంట్లో అయితే చూపించాలి లోన్ తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ ఫ్యాన్స్కి ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ. సో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు కాలేజ్ వాళ్ళు అడిగారు. సో వై దిస్ కోర్స్, ఈ కాలేజే మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ సబ్జెక్ట్స్ ఏంటి, మీ ప్రొఫెసర్, సో మీ సబ్జెక్ట్స్ ఏంటి, మీరు ఎందుకు రావాలనుకున్నారు ప్యారిస్కి. సో అలా 10 minutes ఉంటుంది ఇది. ఇంకా సో ఇది, సో ఇప్పుడు అర్థమైంది కదా, సో రబ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ ఫ్రాన్స్. క్యాంపస్ ఫ్రాన్స్ మెయిన్గా క్యాంపస్ ఫ్రాన్స్లో మీరు ప్రిపేర్ అవుతారు కదా ఇంటర్వ్యూ. సో అక్కడ 10 minutes ఉంటుంది క్యాంపస్ ఫ్రాన్స్లో. సో క్యాంపస్ ఫ్రాన్స్లో 10 minutes ఉంటుంది ఇంటర్వ్యూ. 10 minutes ఇంటర్వ్యూలో మీ తర్వాత వాళ్ళు ఇచ్చేస్తారు NOC, ఇస్తారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే మీకు ఇది క్లియర్ అయినట్టు. సో అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని తర్వాత వీసా ఫైలింగ్కి వెళ్ళిపోవాలి. సో అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకుని ప్రాపర్గా, సో అన్ని జిరాక్స్ తీసుకెళ్ళండి, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్. ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకుంటే సేఫ్ మీ దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. సో మీ పాస్పోర్ట్ కాపీ అయితే కంపల్సరీ, అది చెప్పనవసరం లేదు. మీ బ్యాంక్ డాక్యుమెంట్స్, మీ లెటర్. సో వీసా ఫైల్ అయిపోతే తర్వాత వీసా వస్తుంది మీకు. సో మీ డ్రాప్ బాక్స్లో వేసేస్తే ఇట్ టేక్స్ 2 weeks. అది డిపెండ్స్ ఆన్, ఇప్పుడు వీసా రావడం చాలా కష్టంగా ఉంది. సో అది డిపెండ్స్ ఆన్ మీరు తీసుకునే ఒక ఏరియాని బట్టి ఉంటుంది. నేనైతే పాండిచ్చేరిలో అయితే తీసుకున్నాను, నాకైతే 2 weeks పట్టింది రావడానికి. తర్వాత వీసా ఆఫీసర్ ఇంటర్వ్యూ. సో మెయిన్ ఇక్కడ కూడా చాలామందికి ప్రాజెక్ట్ రిజెక్షన్స్ అయ్యి అవుతున్నాయి. సో ఏంటి ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే, మీ కోర్స్ ఏంటి, మీరు స్టూడెంటా, మీ సబ్జెక్ట్సా. మా ఫ్రెండ్కి అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు వీసా ఆఫీసరు. సో అది కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. క్యాంపస్ ఫ్రాన్స్ అయిపోయిన తర్వాత వీసా ఆఫీసర్, సరే ఎరైవల్ ఇన్ ఫ్రాన్స్. సో మీరు ఫ్రాన్స్ ఎరైవల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు వన్స్ మీరు ఎరైవల్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి. సో ఒకసారి మీ ఇంటర్వ్యూ అయిపోయింది, సో అన్న ఇప్పుడు నేను ఏం చేయాలి, నా వీసా అయితే వచ్చేసింది, సో ఎలాగో కష్టపడి నేనైతే తీసేసుకున్నాను, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆఫ్టర్ ఎరైవల్ వాట్ టు డూ. ఫస్ట్ మీరు అకామిడేషన్ తీసుకోవాలి. సో అది ఎయిర్బిఎన్బి అన్నా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అన్నా, టెంపరీ అకామిడేషన్ తీసుకోండి. ఎయిర్బిఎన్బి అనేది టెంపరీ అకామిడేషన్, అది ఓన్లీ 2-3 days కానీ లేకపోతే 1 week కానీ. సో అది అకామిడేషన్ గురించి. ఇక్కడికి వచ్చి మీరు ఎత్తుక్కోవడం సేఫ్. సో మీకు మీ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే అక్కడి నుంచే తీసుకుంటానన్నా అంటే ఓకే. సో లేదా నేను ఆన్లైన్లో చూసుకుంటానంటే మీకు ఇండియన్ హౌస్ అని ఉంది, కింద లింక్ ఇస్తాను. సో అది చాలామందికి రాదు. సో ఇవి ఇట్లా హౌజెస్ అన్నమాట, హాస్టల్స్. ప్రతి కంట్రీకి ఇట్లా హౌజెస్ ఉంటాయి, ఇండియన్ హౌస్, బ్రెజిల్ హౌస్, అమెరికన్ హౌస్ అని. సో దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, మీ బెస్ట్ మీరు బెస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు. సో 1:10 ratio అన్నమాట, అందరికీ రాదు ఇది, వస్తే సేఫే. దాని రెంట్ వచ్చేసి 450 ఉంటుంది యూరోస్, 450-500 euros విత్ అకామిడేషన్ అండ్ బాత్రూమ్ షేరింగ్. సో మీకు ఇది కూడా చూపిస్తాను, ఇండియన్ హౌస్ ఆల్రెడీ నేనైతే వెళ్ళాను. సో అక్కడ స్టూడెంట్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి చూడడానికి. మీరు వెంటనే రాగానే సిమ్ తీసుకోవాలి. సో చాలామంది పొరపాటు చేస్తారు, లైకా లిబెరా సిమ్ అయితే తీసుకుంటారు, అది తీసుకోకూడదు మీరు. సో ఫ్రీ సిమ్ అని ఉంటుంది లేదా ఆరెంజ్ అని ఉంటుంది. ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ సిమ్ తీసుకుంటేనే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగలరు. సో ఈ బ్యాంక్ అకౌంట్ యూజ్ ఏంటి అని అంటారా, బ్యాంక్ అకౌంట్ ఉంటేనే
మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ కానీ, మీరు రేపు పొద్దున్న పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళ అకౌంట్లో మీరు శాలరీ పడితే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో అది లీగల్ అన్నమాట ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం. సో బ్యాంక్ అకౌంట్ లేకపోతే కష్టమైపోతుంది మీకు రేపు పొద్దున్న ఫ్యూచర్లో. తర్వాత ఎస్సీ ఫోర్త్ వన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్. సో ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్, సో దాని గురించి మీకు చెప్తాను. సో సోషల్ సెక్యూరిటీకి ఏమేం కావాలని ఇప్పుడైతే నేను బ్రీఫ్గా వెళ్తున్నాను. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అప్లై చేయాలి మీకు, నా వల్ల కాదు, నేను అప్లై చేయలేనంటే ఇక్కడ ఉండే సీనియర్స్ కానీ కాలేజ్ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అప్లై చేస్తారు. సరే నెక్స్ట్ ఓఫీ అంటే మీరు ఇక్కడ దిగినట్టు ప్రూఫ్ వీసా. సో మీరు ఓఫీ అప్లై చేసుకోవాలి. సో సోషల్ సెక్యూరిటీకి ఇంకా 100 యూరోస్ ఎంతో కట్టాలి, ఓఫీకి ఏమో 50 యూరోస్ ఎంతో కట్టాలి. సో తర్వాత ట్రావెల్ కార్డు, సో నావిగో కార్డ్ అంటారు ఇక్కడ ప్యారిస్లో, ట్రామ్ ట్రైన్ బస్సు మెట్రో అన్నిటికీ ఒకటే కార్డు. సో అబౌవ్ 85 అంటే 25 ఏజ్ లోపల ఉంటే మీకు స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుంది. సో అబౌవ్ 25 వాళ్ళకైతే మీరు 86 యూరోస్ పే చేయాలి. సో అకామిడేషన్ వచ్చేసి బయట, నేను బయట ఉంటాను షేరింగ్తో ఉంటాను ఫ్రెండ్స్తో అంటే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్, మీకు నాకు మెసేజ్ చేయండి, మీకు లింక్స్ పెడతాను, అకామిడేషన్లో హెల్ప్ చేస్తాను. సో ఈ అకామిడేషన్లో వచ్చేసి మీరు కాంట్రాక్ట్స్ ఉంటాయి, అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ తీసుకున్నాను కాంట్రాక్ట్ అని కూడా. సో డొమిసిల్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, కాంట్రాక్ట్ లేని వాళ్ళకి డొమిసిల్, రెండు సేఫే. కాకపోతే మీరు కాంట్రాక్ట్ తీసుకుంటే మీరు రేపు పొద్దున్న కాఫ్ అని ఉంటుంది ఇక్కడ, కాఫ్. సో అకామిడేషన్ కాఫ్, సో ఇది కూడా మీరు అప్లై చేసుకోవాలి కాఫ్. సో ఇది గవర్నమెంట్ ఇస్తుంది 200 యూరోస్ వరకు మీకు, 200 యూరోస్ వరకు మీకు ఇస్తుందన్నమాట స్కాలర్షిప్ కాఫ్ ఉంటే. సో మీరు ఆల్రెడీ మీకు అకామిడేషన్ గురించి చెప్పాను, సో డీటెయిల్గా ఏం కవర్ చేయట్లేదు. సో అకామిడేషన్లో మీరు 2 టైప్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ తీసుకుంటే ఓనర్ దగ్గర నుంచి మీరు కాఫ్ అప్లై చేయగలరు కాఫ్, లేదా డొమిసిల్ తీసుకున్నారనుకోండి అది కూడా ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్, అది గవర్నమెంట్ ఇస్తుంది. సో మీరైతే దాన్ని అప్లై చేయలేరు, మీరు స్కాలర్షిప్ రాదు మీకు 200 యూరోస్. సో మీరు సిమ్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, సోషల్ సెక్యూరిటీ ఓపెన్ అప్లై చేసుకోండి. సోషల్ సెక్యూరిటీ అనేది ఆన్లైన్, సో ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఇది ఆన్లైన్. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఓఫీ కూడా ఆన్లైనే. సో ఈ బ్యాంక్ అనేది మీకు, మీరు అక్కడికి వెళ్ళాలి లేదా ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ ఇస్తారు. సో మీరు దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. సో బ్రీఫ్ అయితే చెప్పా, అకామిడేషన్ గురించి చెప్తాను. సో ఇప్పుడు మనం చూసాం కదా బ్రీఫ్గా, ఇప్పుడు ఓరియంటేషన్ చెక్ లిస్ట్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్, సో ఫస్ట్ మీరు రాకముందు ఏం చేయాలి, ప్యారిస్ రాకముందు మీరు ఇవైతే, ఇది కాలేజ్ అయితే ఇచ్చింది మాట మాన్యువల్. సో మా కాలేజ్ అయితే, కాలేజ్ ది ప్యారిస్ మాకైతే మాన్యువల్ ఇచ్చింది, ప్రతి కాలేజ్ కూడా మాన్యువల్ ఉంటుంది. సో మీరు అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్ తీసుకోవాలి, మీ కాలేజ్ ఎన్రోల్మెంట్ అయినట్టు, ఇంకా పాస్పోర్ట్ వీసా, సో అన్ని ఒక్కొక్క ప్రింట్ కాపీస్ పెట్టుకుంటే సేఫ్ జిరాక్స్. సో ఈ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ ఉంటుంది కదా, సో ఈ అకామిడేషన్ అనేది మాకైతే కాలేజ్ ఇస్తుంది. సో ఈ కాలేజ్ ఇచ్చే అకామిడేషన్ యూజ్ చేసుకోకూడదు, చేయడానికి అవ్వదు ఇక్కడ అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో అది మీకు చెప్తాను ఎందుకన్నది. సో ఫస్ట్ మీరు క్యాష్ తెచ్చుకుంటే మంచిది వీసా. సో మాస్టర్ కార్డ్ కానీ, ఫారెక్స్ కార్డ్ కానీ, వెస్ట్రన్ యూనియన్ కానీ, థామస్ కుక్ కానీ, ఇవైతే ఇంటర్నేషనల్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో అది తెచ్చుకోవడం బెటర్ మీకు. సో ప్లగ్ అడాప్టర్స్ ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, ఒక్కొక్కటి 20 యూరోస్ 10 యూరోస్ ఉంది. సో నన్ను అడిగితే ఆల్రెడీ తెచ్చుకోవడం బెటర్ ఇండియా నుంచి. సో పర్సనల్ అరేంజ్ ఐటమ్స్ మాట ఏమేమి తెచ్చుకోవాలన్నది అది డిపెండ్స్ ఆన్ మీ బట్టి కూడా ఉంటుంది. మెడికేషన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇక్కడ, ట్యాబ్లెట్స్ కాస్ట్లీ ఉంటాయి. సో అన్ని మెడికేషన్ తీసుకోవడం బెటర్, వీలైతే ప్రిస్క్రిప్షన్ రాపించుకోండి డాక్టర్తో, సేఫ్. సో ఇక్కడ వామ్ అండ్ రెయినీ క్లోత్స్ డ్రెస్సెస్ ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకొకటి 2025 యూరోస్ 15 యూరోస్, చాలా కాస్ట్ ఉంటాయి. సో మీ పార్ట్ టైం జాబ్ వస్తే తీసుకోవచ్చు, లేదంటే మీరు ఇండియా నుంచి తెచ్చుకోవడం సేఫ్. నన్ను అడిగితే వర్షం క్లాత్స్ కానీ, చలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ల్యాప్టాప్ కంప్యూటర్ కంపల్సరీ అన్నమాట, ట్యాబ్ కానీ, యాపిల్ కానీ, మ్యాక్బుక్ కానీ ఏదో ఒకటి కొనుక్కుని రండి ఇండియా నుంచి.
ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ అన్ని దీని మీదే డిపెండెన్స్ ఉంటాయి. సో తర్వాత మంత్లీ బడ్జెట్ మీరు వర్కౌట్ చేయండి. ఇక్కడ నార్మల్గా ఇండియా హౌస్లో అయితే మీకు 500 యూరోస్ తో అయిపోతుంది. సో ఫుడ్ అయితే మీరే తెచ్చుకోవాలి. అక్కడ కామన్ బాత్రూమ్ షేరింగ్ ఉంటుంది. అదే మేము బయట ఉంటాము, స్టూడెంట్ హాస్టల్లో మేము ఉంటాము అంటే ఇంకా మీకు తక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది డిపెండ్స్ ఆన్. సో మీరు క్యాలకులేట్ చేసుకోండి బడ్జెట్. సో నేనైతే మినిమం బడ్జెట్ ఇస్తున్నాను, మీకు 600 యూరోస్ అవుతుంది అని. జస్ట్ యాక్చువల్గా 1000 యూరోస్ అవుతాయి మంత్లీ స్టాండర్డ్ చూసుకుంటే, మీరు ఫ్రాన్స్ స్టాండర్డ్ బడ్జెట్ చూసుకుంటే స్టూడెంట్స్కి. సో ఫుడ్ అకామిడేషన్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు చెప్పాను. ఇక్కడికి వచ్చి నాగో కార్డ్ అప్లై చేయాలి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో ఇదంతా మా కాలేజ్ ఇచ్చింది, ఓరియంటేషన్ డే రోజు చెప్తారు అన్నమాట ఇవన్నీ. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేనైతే మీకు ముందే చెప్తున్నాను. సో ఇంపార్టెంట్, బిఫోర్ మీరు ఫ్రాన్స్కి రాకముందే మీరు అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేసుకోమని కాలేజ్ చెప్తుంది. సో విత్ కాంట్రాక్ట్ అది కూడా. సో మీకు మీరు ఎప్పుడన్నా కాంట్రాక్ట్ తీసుకుంటే మీకు వీసా రెన్యూ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు చదవండి. సో మీరు తర్వాత కాఫ్ కూడా అప్లై చేయొచ్చు, గవర్నమెంట్ ఇస్తుంది 200 యూరోస్. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో తర్వాత హౌసింగ్ బెనిఫిట్ కాఫ్. సో ఆ లింక్ ఉంది కదా, ఆ లింక్లో మీరు అప్లై చేయండి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి ఇక్కడ లింక్ ఉంది కదా, ఏదది ఈ లింక్, ఈ లింక్ అప్లై చేస్తే ఉంటుందన్నమాట. సో ఫైండ్ అకామిడేషన్ విత్ కాంట్రాక్ట్. సో ఆల్రెడీ చెప్పాను, స్టూడెంట్ ఈజ్ హైలీ రికమెండెడ్, సేఫ్ సైడ్ గుడ్ రిఫండబుల్. సో మా కాలేజ్ అయితే ఇది ఇచ్చింది. సో ఇక్కడ ఉండమని చెప్పి, కానీ చాలామంది ఎవరు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఓన్ అకామిడేషన్ ఎత్తుకుంటారు, లేదా బ్రోకర్స్ ద్వారా వాళ్ళకు ఒక 100 యూరోస్ అంటే 10,000 ఇస్తే వాళ్ళు మీకు అకామిడేషన్ విత్ కాంట్రాక్ట్ అరేంజ్ చేసి ఇస్తారు. సో జెన్యున్ బ్రోకర్స్ అయితే నాకు తెలుసు. సో మా కాలేజ్, సో వాళ్ళు మోసం చేస్తే మీకు రెస్పాన్సిబిలిటీ కాదు, మీకు నెంబర్ కావాలంటే ఇస్తాము. సో కాలేజ్ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. సో వాళ్ళైతే ఇల్లు ఎత్తుకోవడానికి అవేమి హెల్ప్ చేయరు. సో నాకైతే హెల్ప్ చేయలేదు, నేనైతే బ్రోకర్ని ఎతికాను, మా ఫ్రెండ్స్కి కూడా ఇల్లు ఎతికిచ్చాను. సో ఆ బ్రోకర్కి మీరు కొంచెం పే చేస్తే వాళ్ళు మీకు అకామిడేషన్ జెన్యున్గా ఎతికిస్తారు. సో నన్ను అడిగితే మీరు ఇక్కడికి వచ్చి కూడా ఎత్తుక్కోవచ్చు, కొన్ని కాలేజ్ అయితే చెప్తుంది మా కాలేజ్. సో మీరు ఇంటిని ఇండియా నుంచి అప్లై చేసుకుంటే బెటర్ అని. యాక్చువల్గా కాలేజ్ వాళ్ళు ఒక అకామిడేషన్ డాక్యుమెంట్ ఇస్తారు, సో మీరు ఫీజు కట్టిన తర్వాత అది ఓన్లీ జస్ట్ వీసా వరకు ఉపయోగపడుతుంది తప్ప, అది మీరు ఆ డాక్యుమెంట్ చూపించి మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి ఉండదన్నమాట. సో బ్యాంక్ అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే స్కాలారిటీ, ఇంకా అకామిడేషన్ సర్టిఫికేట్. సో అకామిడేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ప్రూఫ్ అన్నమాట, మీ ఇంటికి ఇస్తారు కార్డు. సో స్కాలారిటీ సర్టిఫికేట్ అంటే అది ఒక ఐడి కార్డ్ లాగా. సో స్కాలారిటీ సర్టిఫికేట్ ఉంటే, ఐడి కార్డ్ ఉంటే, సో మీరు ఐడి కార్డ్ మీ బేస్ చేసుకుని మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట, బిఎంటి అని, ఇంకా ఎస్జీ బ్యాంక్ అని, హెచ్ఎస్బిసి బ్యాంక్ అని. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సో మీరు బ్యాంక్ ఓపెన్ చేస్తే స్టూడెంట్ కాబట్టి మీకు 80 యూరోస్ ఇస్తారు వాళ్ళు ఓపెన్ చేసినందుకు. సో బిఎంటి వాళ్ళు కానీ, ఎస్జీ బ్యాంక్ కానీ, ఇంకా లా పోస్ట్ బ్యాంక్ అనేది ఉంది ఒకటి ఉంది. సో ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతాయి బ్యాంక్స్ గురించి. సో బ్యాంక్స్ గురించి మేము డిస్కస్ చేయట్లే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ మూవ్ అవుదాం. సో ఇవన్నీ వీళ్ళు స్టాఫ్, సో నేనైతే అవి చెప్పట్లేదు. సో ఆన్ క్యాంపస్ రిజిస్ట్రేషన్, సో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఒక ఈమెయిల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మా స్టాఫ్ గురించి కాబట్టి ఏమైనా హెల్ప్ ఉన్న వాళ్ళని అడగచ్చు. సో ఒక ఇప్పుడు, సో ఫస్ట్ వీక్ ఇన్ ఫ్రాన్స్ మీరు ఏం చేయాలి అన్నది మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. సో క్యాంపస్కి రండి మీరు ఫస్ట్ డే ఓరియంటేషన్ రోజు, సిమ్ తీసుకోండి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, సోషల్ సెక్యూరిటీ ఓపెన్ చేయండి, తర్వాత ట్రాన్స్పోర్ట్ కార్డు ఆల్రెడీ చెప్పాను తీసుకోవాలని, లోకల్ సిస్టమ్ అన్నమాట, లోకల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ముందే చెప్తున్నాను, సో కంగారు పడకుండా ఉండడానికి. సో ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ కోసం మా రోజు ఇంపార్టెంట్ అన్నమాట. ఇది డిపెండ్స్ ఆన్ కాలేజ్, సివిక్
ఈ సెవిక్ అనేది కూడా మీరే అప్లై చేయాలి. సో హెల్ప్ ఫామ్, సో రైట్ వ్యూవర్స్ ఫామ్. సో సెవిక్ని ఓపెన్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ వస్తుందన్నమాట మీకు. సో ఇది మీకు అప్లై చేసుకోవాలి, ఇది కూడా మీ సొంతంగానే. సో మీకు ఇంగ్లీష్లో మీరు చదువుకోండి, రాకపోతే. సో ఈ సెవిక్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, అది అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంటుంది స్కాలర్షిప్ హోల్డర్ రిక్వెస్ట్ ఎగ్జెంప్షన్ స్టూడెంట్స్ ఇది. సో మీకు ఇది ఉపయోగపడుతుంది. సో దాని గురించి నేను ప్రాసెస్ చూపించట్లేదు ఎలా చేయాలన్నది. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు, ఇక్కడ రాగానే చేయాల్సిన ప్రాసెస్ ఇది. సో హెల్ప్ ఫామ్ అది రైట్ లెవర్ ఫామ్. సో ఇవి మా కాలేజ్ వాళ్ళు ఓరియంటేషన్లో రోజు ఈ 5 అయితే మీరు చేయాలి క్యాంపస్కి రాకముందు. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆన్ క్యాంపస్ రిజిస్ట్రేషన్, ఈ సెవిక్ ఫామ్, సీ అపాయింట్మెంట్. సో ఇవన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ, ఫిజికల్గా మీరు క్యాంపస్కి రావాలి. సో సెవిక్, సో ఫామ్ ఇస్తారు. సో ఇవన్నీ మీరు ఫిల్అప్ చేయాలి, ఇది కాలేజీకి సంబంధించింది. సో ఈచ్ కాలేజీకి డిఫరెంట్ ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఇది మా కాలేజ్ అకామిడేషన్ ఇంకా స్టాఫ్ డీటెయిల్స్ అన్నమాట, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవరు కాంటాక్ట్ చేయాలన్నది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సిమ్ కావాలని చెప్పాను, మొబైల్ సిమ్. సో కాలేజ్తో పేరెంట్స్ కానీ మీ చదివే కాలేజ్ మీకు స్కాలరిటీ సర్టిఫికేట్ అని ఇస్తుంది, అది కంపల్సరీ ప్రతి కాలేజ్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే అడిగే బాధ్యత మీదే. సో ఇది ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవుతుంది. సో ఈ బ్యాంక్ డాక్యుమెంట్ కావాల్సింది అకామిడేషన్ సర్టిఫికేట్. సో కాలేజ్ వాళ్ళు ఒక అకామిడేషన్ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పాను కదా, అది ఇక్కడ ఉపయోగపడదు. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాలి, లేదా డొమిసిల్. ఆ డొమిసిల్ అనేది ఎలా అప్లై చేయాలన్నది కూడా మీకు చెప్పాను వీడియోలో, లాస్ట్ వీడియోలో. సో నేను దగ్గరికి వెళ్ళి చూపించాను. సో డొమిసిల్ కావాల్సింది స్కాలరేట్, ఇంకా మీ పాస్పోర్ట్ కాపీ, ఇంకొక చిన్న పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. మీరు అక్కడ తీసుకెళ్ళి లైన్లో నిలబడితే మీరు 30 యూరోస్ పే చేయాలి, 31 యూరోస్. సో వాళ్ళే మీకు డొమిసిల్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది కూడా అకామిడేషన్ సర్టిఫికేట్ లాంటిదే. సో దాన్ని డొమిసిల్ వల్ల మీకు స్కాలర్షిప్ అప్లై చేయడానికి రాదు. అది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి మంత్ మీరు వెళ్ళాలన్నమాట ఆ అడ్రస్కి, గవర్నమెంట్ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి మీరు చూపించాలి, మీ వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. మీరు 30 యూరోస్ పే చేసిన తర్వాత ఇట్లా సర్టిఫికేట్ లాగా అది చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక చిన్న కార్డు కూడా ఇస్తారు, ఆ కార్డు తీసుకుని ఎవ్రీ మంత్ మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ డొమిసిల్ సర్టిఫికేట్ తీసుకుంటే, అదే అకామిడేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే అంత అవసరం లేదు. సో మీరు మీ ఇంటికే వస్తాయి కార్డ్స్, బ్యాంక్ కార్డ్స్ కానీ ఏమన్నా కానీ. సో డొమిసిల్కి అయితే మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో మీరు కార్డ్స్ తీసుకున్నా అవన్నీ ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాయి. సో ఇప్పుడు మీకు అకామిడేషన్ సర్టిఫికేట్ గురించి అర్థమైంది అనుకుంటా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ నేను లింక్ చేశాను, దానికి మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి. సో నెక్స్ట్, సో ఇదంతా అవసరం లేదు. సో ఇవన్నీ కాలేజ్ వాళ్ళు చెప్తారు అన్నమాట లీగల్ స్టే గురించి. సో వ్యాలిడిటీ ఆఫ్ పర్మిట్ ఆన్లైన్, సో చెప్పాను కదా ఓఫీ. సో ఇది 50 యూరోస్ అంట, సారీ 50 యూరోస్. సో ఇది మీరే అప్లై చేసుకోవాలి, ఇంగ్లీష్లో ఉంటుంది. సో మొత్తం అంతా సెవిక్ అప్లై చేసుకోవాలి. సో ఇది ఓఫీ అంటారు, సో ఇది కంపల్సరీ. సో మీరు వచ్చే ముందు మాన్యువల్ చదువుకుంటే మంచిది. ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ నెంబర్ గురించి చెప్తా, ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. మీకు డాక్టర్ పొద్దున ఏమైనా అయిందనుకోండి, మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్న కంపెనీలో, సో వాళ్ళు పే చేయకపోతే మీ పరిస్థితి ఏంటి. సో ఇది సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వీడియో లింక్ కూడా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలనేది మా కాలేజ్ వాళ్ళు. సో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. సో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనుకుంటున్నా మీకు వచ్చేస్తుంది.
సో క్యాంప్ సో ఇది క్యాంపస్ ట్రాన్స్ఫర్ సో ఇట్లా ఉంటుంది. ఇట్లా వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్లో ఉంటుంది, ఫ్రెండ్స్ సీనియర్స్ హెల్ప్ చేస్తారు, మీరేం బాధపడకండి ఎలా అప్లై చేసుకోవాలనేది, లేదా మీ ఫ్రెండ్స్ అప్లై చేస్తారు మీకు రాకపోతే. సో మీరు వీడియో చూసి నేర్చుకోవచ్చు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు 1-2 వీక్స్లో సోషల్ సెక్యూరిటీ నెంబర్ వచ్చేస్తుంది. సోషల్ సెక్యూరిటీ నెంబర్ కావాలంటే మీకు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే కంపల్సరీ అకామిడేషన్ సర్టిఫికేట్ ఉండాలి. మీకు ఈ రెండు, ఫస్ట్ మొబైల్ సిమ్ తీసుకోవాలి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానివల్ల మొబైల్ సిమ్ తీసుకుంటేనే బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటేనే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నెంబర్ కాల్ చేయొచ్చు, 3646. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్లోనే. సో మీకు వన్స్ ఒకసారి మీకు టెంపరీ ఎస్ఎస్ నెంబర్ అని ఇస్తారు, దాని తర్వాత మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఫిజికల్గా పంపిస్తారు అన్నమాట మెడికల్ కార్డు. సో ఇది హాస్పిటల్కి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి ఎంఐఎల్ఏ అకౌంట్ అని. సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు డీప్గా, జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. సో వన్స్ మీకు వాళ్ళు కార్డ్ అయితే పంపిస్తారు ఫిజికల్గా, నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన నావిగో కార్డ్. ఈ నావిగో కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా స్కాలర్ రేట్ ఇస్తుందన్నమాట కాలేజ్, అది ఐడెంటిటీ కార్డ్ అనమాట. సో మీకు స్టూడెంట్స్ కాబట్టి డిస్కౌంట్ ఉంటుంది అనుకుంటే 30-40 యూరోస్ పడుతుంది ఎవ్రీ మంత్. సో ఇది మాట. సో వీసా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా చూద్దాం. సో ఇది మా కాలేజ్. సో మా క్యాంపస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నా, బోర్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అడుగుతున్నారు ఎలా ఉంటాయి ఎగ్జామ్స్, పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి. సో పార్ట్ టైం జాబ్స్ అంటే రెస్టారెంట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. ఫ్రెండ్స్ రావాలి కంపల్సరీ, ఫ్రెండ్స్ వస్తే పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ వస్తాయి ఇంకా. సో ఇది మాట ఇంటర్వ్యూ ప్రాసెస్. సో నేను ఏదో అలా చెప్పాను, ఇప్పటివరకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ట్రై చేశాను. సో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇచ్చాను, ఛానల్లో మెసేజ్ చేయండి.